హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డెబ్బై మూడేళ్ల వయసు నలభై ఏళ్ళ రాజకీయ జీవితం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని ఏళ్లలో రాని పరిస్థితి ఇవాళ కలిగింది అసలేంటి ఆయన జాతక రీత్యా ఏమైనా దోషాలు ఉన్నాయా ఆయన జాతకం ఎలా ఉంది ఇప్పుడు ఆయన గ్రహాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరణ మనకు ప్రముఖ జ్యోతిష్యులు సుభాష్ శర్మ గారు మనతో పాటే ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీమాతమ్మ అసలు ఏంటండి అంటే ఎన్ని సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు ఆయన డెబ్బై మూడేళ్ల జీవితంలో ఎన్నడూ కనీ విని ఎరుగన ఒక పరిస్థితిని ఆయన ఇవాళ ఎదుర్కొంటున్నాడు మొత్తం యావత్ దేశము అనుకోవచ్చు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు బిడ్డలు అందరూ కావచ్చు ఈ దీని గురించే చర్చిస్తున్నారు అసలు ఎలా ఉంది ఆయన గ్రహస్థితి ఎలా ఉంది ఆయన జాతకం ఎలా ఉంది డెబ్బై మూడేళ్ళు రారాజుగా బతికిన ఆయన ఇప్పుడు ఎందుకు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి చేతాంశీ దేవీ భగవతీ స బలాయ కృష మోహాయా మహామాయా ప్రయశ్చతి డెబ్భై మూడేళ్ల వయసు నలభై మూడేళ్ల రాజకీయం చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ సంవత్సరము ఇలా జరగడం అనేటటువంటిది ఒక తీవ్రమైనటువంటి పరిణామం అయితే ఆయన జాతక రీత్యా గనక చూసుకున్నట్టయితే ఆయనకు అంటే మామూలు సోషల్ మీడియాలో ఉన్నట్టు వికీపీడియాలో ఉన్నటువంటి జాతకం ఒకటైతే యాభై అంటే పంతొమ్మిది వందల యాభై దాంట్లో ఇచ్చారు కానీ నిజానికి యాభై రెండవ సంవత్సరం పంతొమ్మిది వందల యాభై రెండులో ఆయన జన్మించినటువంటి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దాని ప్రకారంగా కనుక చూసుకున్నట్టయితే ఆయనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దశ ప్రకారంగా చూస్తే ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ కూడా చూస్తే నెగిటివ్స్ అని అనుకుంటాము కానీ ఈ నెగిటివ్స్ని కూడా పాజిటివ్గా మార్చేటటువంటి గ్రహ సంచారం అనేటటువంటిది ఆయన జాతకం ఆయనది ఇప్పుడు శుక్ర మహర్దశలో ఉన్నటువంటి దశ ప్లస్ అంతర్దశ రెండూ కూడా మనం క్యాలిక్యులేషన్ వేసుకుంటే గనక ఇప్పుడు ఏదైతే ఆయన ఈ కారాగారానికి వెళ్ళారో అది ఆయనకు ప్లస్సే కానీ మైనస్ అనేటటువంటిది ఒకటి కాదు అది చాలామంది గుర్తించాలి ఎందుకు అంటే గొప్ప గొప్ప వాళ్లకు కూడా ఇలాంటి పరిణామాలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళే అందరూ ప్రతి ఒక్కరూ కూడా దేవుడు సైతం కష్టాలు పడ్డటువంటి వాడే కష్టాల నుంచే సుఖాన్ని వాళ్ళు వెతుక్కున్నారు అలాగే ఈయన కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతక ప్రకారం కనుక చూసుకున్నట్టయితే ఆయనకు ఇది దశ ప్రకారంగా అంతర్దశలో ఇదొక కర్మ ఫలితము అని చెప్పుకోవచ్చు అంటే కర్మ ఫలితం మీన్స్ ప్రతి ఒక్క మనిషికి కొన్ని కొన్ని సందర్భాలు వస్తాయి ఆ సందర్భాల ఫలితాలు అనేటటువంటి ఇలా నెగిటివ్గా వచ్చే అవకాశం అంటే ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇదొక పరీక్షా ఫలితం అన్నమాట మనం సంవత్సరం అంతా చదివితే చివరిలో ఒక పరీక్ష రాస్తాం కదా ఇది కూడా ఆయనకు పరీక్షా కాలము అని చెప్పుకోవాలి అంతేగాని దీనివల్ల ఆయన నెగిటివ్ అయ్యాడు ఏదో జరిగిపోతుంది అసలు బెయిలే దొరకదు చాలామంది ఏమంటున్నారు బెయిల్ దొరకదు అసలు బెయిల్ రాదు నిజానికి ఈయన చేసే పెద్ద పెద్ద స్కాములు చేసుకున్నటువంటి వాళ్ళు బయట హాయిగా తిరుగుతున్నారు అలాంటి ఈయన ఇది ఒక స్కా ఇది ఆరోపణ మాత్రమే అంటే ఆరోపణ ఎవరో విధించినటువంటి కొన్ని కొన్ని ఈ పార్టీలలో ఎలా ఉంటుంది అని అంటే కక్షలు సాధింపులు ఈయన ఉంటే మనకి ఏదో జరిగిపోతుంది అని భయాందోళనకు గురైనటువంటి వాళ్ళే ఇలాంటివి ఎక్కువగా వేసే అవకాశాలు ఉంటాయి అంటే కేసు అర్ధ ఒక వ్యక్తి ఆయన సీఎం దాదాపు ఎక్స్ పార్టీ అంటే పోయిన సో ఇంతకుముందు గత ఎలక్షన్లో చూసుకుంటే ఆయన సీఎం సీఎం హోదాలో ఉన్నటువంటి ఆయన అర్ధరాత్రి పూట ఈ రకంగా ఆయనను అరెస్ట్ చేశారు అనేటటువంటిది మొట్టమొదట ఆయన జీవితంలో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ఆరు గంటలకు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు ఎలా ఉంది అదే చెప్పు ఆ రోజు కనుక క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఆయన యొక్క జాతక పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన గ్రహస్థితి కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఆయనకు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఇరవైలో శుక్రమహర్దశ ప్రారంభమైంది అయితే రెండు వేల ఇరవైలో శుక్రమహర్దశ ప్రారంభమైంది అని అంటే గనుక ఆయనకు రె ఈ యొక్క శుక్రమహర్దశ అనేటటువంటిది యోగించేటటువంటి దశ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకు ఈ యొక్క శుక్రమహర్దశ అనేటటువంటి జాతక పరంగా చూసుకుంటే అన్ని విధాలుగా ఆయనకు ఏది చేసినా కూడా ఆయనకు పాజిటివే కానీ నెగిటివ్ అనేటటువంటిది కాదు ఇప్పుడు ఇంత నెగిటివ్ జరుగుతుంది ఈ నెగిటివ్ దేనికి కారణము అంటే రాబోయేటటువంటి ఇవన్నీ కూడా రాజకీయాలలో ఎలక్షన్ స్టన్స్ అంటారు చూసారా దానికే సంకేతాలు ఇవన్నీ అంటే ఇది చెప్తున్నానని కాదు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక భయాందోళన గురవుతున్నారు ఎందుకు అనంటే అరే ఈయన గనక ఎలక్షన్స్లో ఇప్పుడు గనక రాణించినట్టయితే మనం ఏదో రకంగా ఓడిపోతున్నాము అనేటటువంటి భయాందోళన కలిగినట్టయితేనే ఇలాంటి పరిణామాలు అనేటటువంటి చెందు ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే కదా ఇవన్నీ కూడా చేసేటటువంటిది కాబట్టి ఇప్పుడు ఈయనకు ఇప్పుడు కేసులు అనేటటువంటి వచ్చాయి అలా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పై ఆరు కేసులు ఉన్నాయి మరి ఆయనను ఏం చేయాలి అంటే ఇవన్నీ కూడా ఎలక్షన్స్లో ఒక స్టంట్ భాగమే తప్ప దీని వలన ఆయన యొక్క రాజకీయ భవిష్యత్ అనేటటువంటిది ఎలాంటి విధమైనటువంటి పరిణామాలు ఆయనకు చెందవు అంటే దీనివలన ప్లస్ ఏ కానీ మైనస్ అనేటటువంటిది కాదు రోజులు పంపించారు హౌస్ కూడా కొంతమంది వాదిస్తున్నారు అవుతుందో లేదో తెలియదు కానీ జైలు జీవితం అనేది ఎన్నేళ్ళు ఆయన గడవ ఆయన జాతకంలో జైలు జీవితం అనేటువంటి రిమైండర్లు మాత్రమే ఉంచారు తప్ప ఆయన జాతకంలో జైలు జీవితం అనేటటువంటిది లేదు ఒకవేళ ఉన్న ఆయన బెయిల్ మీద బయటనే తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తప్ప జైలు జీవితం అనేటట్టు లేదు ఎందుకంటే ఆయన మిథున లగ్నం రెండు పంతొమ్మిది యాభై సంవత్సరం తీసుకుంటే మిథున లగ్నము కన్యా లగ్నము ధనస్సు లగ్నము మీన లగ్నం ఈ నాలుగు లగ్నాలు చాలా తీవ్రమైనటువంటి స్థితిని మనిషికి తీసుకొని వెళతాయి అంటే మంచి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్తాయి అలాగే ఆయన జాతకంలో రాహు అనేటటువంటి రాజ్యాకాంక్షను కలిగించేటటువంటి వాడు అలాంటి జాతకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో రాహు అనేటటువంటి వాడు మంచి పొజిషన్లో ఉన్నాడు అలాగే రవి కూడా ఉచ్చస్థానం అంటే మేషరాశిలో ఉన్నాడు రవి ము ఉచ్చస్థానంలో ఉండడం వల్ల రవి రాహు ఈ రెండూ కూడా మంచి పొజిషన్లో ఉండడం వల్ల రాజ్యాధికారాన్ని కైవసం చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తప్ప దీనివల్ల ఇప్పుడు చంద్రుడికి కూడా మచ్చం చూస్తామండి ప్రతి మనిషి విషయంలో లోటుపాట్లు అనేటటువంటి కనిపిస్తాయి కామన్గా మంచి చెడులు అంటే ప్రతి మనిషి జీవితం ఉంటాయి ఈ రాజకీయ పరంగా చూసుకుంటే ఏమవుతుంది అంటే ఒకళ్ళు ఓడి మనం ఇప్పుడు ఒక దాంట్లో ఒక ఆట దాంట్లో మనం పోటీ చేస్తున్నాము ఓడిపోతున్నాము అన్నటువంటి సిచ్యువేషన్లో ఆ సమయంలో ఏ రాంగ్ స్టెప్ అయినా వేయగలుగుతాం అంటే గెలవడానికి అలాగే రాజకీయంలో కూడా ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి స్థితులే తప్ప ఇంకేం లేదండి సో ఆయనకి జాతక పరంగా ఆయన జాతకం పరంగా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ పరిస్థితుల వల్ల ఆరోగ్య పరిస్థితి అయితే కొంచెం అంతంత మాత్రమే చెప్పుకోవచ్చు ఎందుకంటే రాహు చంద్రుడితో కలిసి ఉన్న రాహు చంద్రుడితో కలిసి ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఆరోగ్యం క్షీణించేటటువంటి అవకాశాలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి లైక్ ఉదరానికి సంబంధించి అంటే కడుపుకి సంబంధించినటువంటివి కానీ హార్ట్కి సంబంధించినటువంటివి కానీ ఎక్కువగా వచ్చే అవకాశాలు తన జాతకంలో కనిపిస్తున్నాయి బయటకు వచ్చే ఉన్నాయా అంటే ఆయన దానికి తగినటువంటి రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే లేదు దానికి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా సరిపోతుంది प्रस्तुता है ఒకటి మనం దీంట్లో రెండు అంచనా వేస్తాం ఒకటి జాతకము రెండు వయస్సు ఎందుకంటే ఒక వయసు మీద పడినటువంటి వారికి ఆరోగ్య సమస్యలు కామన్ కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఆరోగ్య వ్యవహారం అనేటటువంటిది కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం ఒకటి ఇంకో విషయం ఏమిటి అంటే కనుక రాజకీయంలో ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్లో ఆయన గనక ఇప్పుడు సీఎం అభ్యర్థి కనుక ఆయన గనక ఇప్పుడు రాజకీయాలలో ఎదుగుతున్నాడు అని అన్నప్పుడే ఇలాంటి విమర్శలు అనేవి ఎక్కువగా వస్తాయి ఎందుకంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళు ఎక్కువగా కొరపడతాయి అలాగే గెలుస్తాడు అన్నటువంటి ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి ఇలాంటి అవమానాలు తప్పవు పర్సెంట్ దీంట్లో దీంట్లో రెండు విధానాలమ్మా ఒకటి దీంట్లో ప్రగాఢంగా ఇద్దరికి ఉన్నాయి ఒకటి జనసేన పార్టీకి రెండు టీడీపీకి ఈ రెండుకి కూడా ప్రధానమైనటువంటి బలాన్ని పుంజుకునేటటువంటి అవకాశాలు ఎందుకు అని అంటే గనక వా ఆయా జాతక జాతక ప్రకారమే నేను వ్యక్తిగతంగా కాదు వ్యక్తిగతంగా చెప్తే నాకేం రాదు కూడా విమర్శలు వస్తాయి మళ్ళీ ఎందుకంటే దీనికి ఎందుకంటే దీనికి ప్రధానమైనటువంటి కారణము చ చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో రవి మంచి పొజిషన్లో ఉన్నాడు స్థానంలో ఉన్నాడు రెండవది ఏంటి అంటే రాహువు కూడా జాతకంలో చాలా అద్భుతమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు ఈ రెండు యొక్క గ్రహాల యొక్క ప్రభావం చేత ఆయనను ముందుకు తీ అంటే నెగిటివ్స్ వస్తూ ఉంటాయి కానీ ఆ నెగిటివ్స్ని కూడా పాజిటివ్ చేసేటటువంటి అవకాశాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి అలాగే దీంట్లో జనసేన పార్టీని కూడా తీసుకుంటే గనక ఈ ఇద్దరి మధ్య పొత్తు ఉందా లేదా అనేటటువంటి సెకండరీ ఆప్షన్ కానీ వైఎస్ఆర్ మా పార్టీకి మాత్రం అధికారం వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటే ఆయన యొక్క పీరియడ్ ఆయన యొక్క దశ అనేటటువంటిది చాలా స్థితిగతులు అనేటటువంటి అంత బాగాలేవు గ్రహస్థితి కూడా అంత అనుకూలంగా లేదు కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక ఒక వ్యక్తి యొక్క గ్రహస్థితి నీచంగా ఉన్నప్పుడు ఇంకో గ్రహం అంటే ముగ్గురు పోటీ పడుతున్నారు పది మంది పోటీ పడుతుంది ఆ పది మందిలో గ్రహస్థితి ఎవరిదైతే టాప్ పొజిషన్ ఉచ్చస్థానంలో ఉందో టాప్ పొజిషన్లో ఉందో వాళ్లకు మాత్రమే గెలుపుని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు పార్టీలలో చూసుకుంటే ఈ రెండు పార్టీలకు మద్దతు అనేటటువంటిది కానీ లేదా రాజకీయ భవిష్యత్ అనేటటువంటిది కానీ తప్పకుండా అధికారాన్ని పుంజుకునేటటువంటి శక్తి కానీ వీళ్ళకి ఎక్కువగా ఉంది కాబట్టే వీళ్ళిద్దరిలో గనక ఎవరో ఒకరు మాత్రం నేను చాలా మట్టుకు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి అధికారం వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా సీఎం అయ్యేటటువంటి అవకాశం ఒకవేళ సీఎం కాగా రాజ్యసభలో మాత్రం అడుగు పెట్టేటటువంటి గత వీడియోలో కూడా చెప్పాను అప్పుడున్న పరిణామాలకు ఇప్పుడున్నటువంటి పరిణామాలకు చాలా వ్యత్యాసం ఉంది అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో రకాలుగా విమర్శించడం జరిగింది అవమానాలు పాలు చేయడం జరిగింది ఇప్పుడు అదే రకమైనటువంటి స్టండ్ని చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శిస్తున్నారు చంద్రబాబు నాయుడు జైల్లో పడేయడము ఇలాంటి స్కామ్లో ఎదికించడము అంటే ఇవన్నీ ఎలక్షన్స్ మూమెంట్లోనే చేస్తున్నారు అని అంటే ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేటటువంటి భయాందోళనలో ఒక పార్టీలో మొదలైంది అందుకే ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ భవిష్యత్తు అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఆయన సీనియర్ మోస్ట్ రాజకీయ భవిష్యత్తులో అంత సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇంకో విషయం దీంట్లో ఆలోచించాలి హైదరాబాద్ కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఇంత అభివృద్ధిగా తీర్చిదిద్దినటువంటి ఏకైక వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన ఉన్నప్పుడే మనకు సాఫ్ట్వేర్ రంగం వచ్చింది అలాగే ఫ్లైఓవర్స్ వచ్చాయి అలాగే ఎన్నో రకాలైన ఐటీ కంపెనీస్ వచ్చాయి ఇలా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి అప్పుడు ఆ అభివృద్ధి చేసేటప్పుడు ఎంతో మంది విమర్శించారు ఆయనను సో మరి ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఎటువంటి పూజలు కానీ పరిహారాలు కానీ చేస్తే మంచిది ఆయన జాతక ఇప్పుడు ఆయన యొక్క ఆర్థిక అంటే ఆర్థికానికన్నా అన్ని రకాలుగా బాగా ఉందమ్మా ఇప్పుడు ప్రధానంగా ఆయన చూసుకోవాల్సింది రాజకీయ భవిష్యత్తు ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి ఈ రెండూ కూడా ప్రధానంగా ఆయన చూసుకోవాలి ఆరోగ్య పరిస్థితికి వచ్చేసి కొన్ని రెమిడీస్ ఉంటాయి అలాగే రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అది ఆయన వ్యక్తిగతంగా అడిగితే మనం చెప్తాము లేదా ఆయన కుటుంబ సభ్యులు అడిగితే చెప్తాము కానీ సభాముఖంగా ఇవి చేసుకుంటేనే ఈయన ఇది అవుతారు అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పలేము చెప్పకూడదు కూడా ఎందుకనంటే చాలామంది ఏమంటారు కమర్షియల్ వేలో మాట్లాడారు కమర్షియల్ వేలో చెప్పారు అని ఈ రకంగా ఎన్నో రకాలుగా విమర్శలు చేస్తారు కాబట్టి ఆయన కుటుంబ సభ్యులు ఇది ఎందుకంటే ఆయన వ్యక్తిగత ఆరోగ్యం ఆయనకు వ్యక్తిగతంగా సంబంధించి రాష్ట్ర అంటే రాజకీయం ఆయనకు వ్యక్తిగత సంబంధం కాబట్టి ఆయన ఏదైనా అడిగితే మనం చెప్పగలుగుతాం గానీ ఇంకా వేరే ఇప్పుడు మనం మీడియా ముఖంగా ఇలా సభ ఇలా దీని ముఖంగా కెమెరా ముందు చెప్పడం అనేటట్టు సమంజసం కాదు అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు జైలు జీవితం గడపాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ లో కావచ్చు లేకపోతే చాలా మంది ఆ కాంట్రవర్సీ నడుస్తుంది కానీ ఆల్రెడీ జైలుకెళ్ళి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఎలా ఉండబోతోంది ఇప్పటి నుంచి అయితే వైఎస్ఎన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకం అదే నేను చెప్పాను ఇంతకుముందు కూడా అంటే ఆయన యొక్క గ్రహ సంచా ఇప్పుడు ఆయన గ్రహాలు నమ్ముతాడో నమ్మడో తెలియదు ఇంకోటి ఏంటి అంటే ఆయన గతంలో కనుక చూసుకుంటే ఆయన ఈ విశాఖ పీఠం వారితో కలిసి రాజశ్రావల మహాయాగాన్ని చేశారు అంటే అప్పుడు మతం మారి అంటే ఆయన క్రైస్తవ మతం నుంచి మనం హిందూ మతంలోకి మారి చక్కగా ఆయన మన యజ్ఞయాగాదులు చేశారు అంటే చేసేంత వరకు ఆయన మన హిందూ మతాన్ని చాలా గౌరవించారు మళ్ళీ ఏమైందేమో సడన్గా ఆయన మతంలోకి జంప్ అయ్యారు అంటే ఇది మతపరంగా చూసుకున్న అంటే ఇవన్నీ రాజకీయాలలో పరంగా జరిగేటటువంటి స్టన్స్ మాత్రం చూసే ప్రజలు చూసే వాళ్ళు అందరూ పిచ్చి వాళ్ళు అవ్వడము తప్ప వాళ్ళు వాళ్ళందరూ బాగానే ఉంటారు ఆయన జాతకం కనుక చూసుకుంటే గ్రహ సంచారం అనేటటువంటిది ఇప్పుడు అంత ఆయనకు యోగ్యంగా లేదు శని కూడా ఆయనకు బాగా లేదు కనుక శని పీరియడ్ బాగా లేదు అన్నప్పుడు మనకు ఎన్నో రకాలైనటువంటి నష్టాలను కష్టాలను కలిగించేటటువంటి స్థితిలో ఆయన యొక్క జాతక ప్రభావం కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో చాలామంది అంటే ఒక ఓటింగ్ పోల్ కనుక పెడితే చాలామంది దీంట్లో ఏంటి అంటే కొంతమంది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఎస్ అంటారు కొంతమంది చంద్రబాబు అంటే దీంట్లో వేరియేషన్ ఏంటంటే ఓట్లు ఇక్కడ ప్రజలు ఏం చేస్తావు ఓట్లు చీలిపోతున్నాయి ఎందుకంటే మూడు పార్టీలు కాబట్టి ఓట్లే చీలిపోతున్నాయి దీంట్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి కనుక చూసుకున్న పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి చూసుకున్నా ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూసుకున్నా ముగ్గురు జాతకాన్ని గనక ఒక దగ్గర అంచనా వేస్తే మూడు కుండలీలు ఒక దగ్గర వేస్తే దీంట్లో ఫస్ట్ వచ్చేటటువంటిది చంద్రబాబు నాయుడు గారు సెకండ్ వచ్చేటటువంటిది మన పవన్ కళ్యాణ్ గారు థర్డ్ వచ్చేటటువంటి వారు ఇప్పుడు ఎందుకంటే ఆయన రాజకీయ భవిష్యత్తు ఎండ్ అయి అంటే ఇప్పటితో సమాప్తం అయిపోతుంది మళ్ళీ వస్తాడా అంటే అది జాతక పరంగా ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద అధికారం అనేటటువంటిది ఏదైతే ఆయన ఇన్ని రోజులు రాజ్యాధికారాన్ని అనుభవించాడో ఆ రాజ్యాధికారం కొన్ని రోజులు గ్యాప్ తీసుకునే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఏర్పడతాయి ఎందుకంటే అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారికి గ్యాప్ ఏర్పడింది ఎందుకంటే ఇప్పుడు దీంట్లో చాలామంది యొక్క విశ్వసించే అవకాశం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన చూశారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూస్తారు ఇప్పుడు జనాలు మాత్రం కొత్తదనాన్ని కోరుకుంటారు అంటే కనీసం ఒకసారైనా పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఇచ్చి చూద్దాము అనే ఒక ఆలోచన మాత్రం వచ్చింది జనాలలో గనక చూసుకుంటే ఆ ఆలోచన గనక నిజం చేస్తే గనక భా ఈ యొక్క రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు అనేది తారుమారు అవుతాయి ఇంకో దీంట్లో తెలియనటువంటి విషయం ఏంటి అంటే ఇంక ఎప్పటికి ఎవరికో తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ ఇప్పుడున్నటువంటి ఈ అధికార పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు టీడీపీలో కానీ జనసేనలోకి మారేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కలి కనిపిస్తున్నాయి ఇవి బిట్వీన్ ఇది సెప్టెంబర్ కదమ్మా అక్టోబర్ ఆర్ నవంబర్ అక్టోబర్ నవ నవంబర్లో చాలా అంటే రాజకీయంలో పెను మార్పులు మనం ఊహించలేము కూడా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఈ రకంగా కూడా ఉంటుంది అనేటటువంటి ఊహించలేని దాఖలాలు మనకు నవంబర్లో కనిపిస్తాయి మేడం పరిస్థితులు మంచిగా చెడు ఆ పరిస్థితి రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుని మార్చేస్తాయి కదా ఇప్పుడు మంచివా చెడు లేకపోతే మరి భవిష్యత్ అనే ఇప్పుడు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు అనేటటువంటి మంచి అనేటటువంటి మనం చెప్పలేము వచ్చే అధికారాన్ని బట్టి వచ్చేటటువంటి నాయకుని బట్టి అది మంచా చెడ అనేటటువంటిది మనకు కనిపిస్తుంది ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా చంద్రబాబు నాయుడు గారు వస్తారా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వస్తారా అనేటటువంటిది ఆ సమయాన్ని బట్టి చెప్పు ఇప్పుడు ప్రజెంట్ నేను శాస్త్రం వేసుకోవాలి కుండలీ జాతకం వేసుకోవాలి మీరు ఇప్పుడు ఈ సమయంలో అడిగినటువంటి విధానాన్ని బట్టి మాత్రము ఇప్పుడు బెయిల్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఇరవై ఏడు తర్వాతనే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఆయన యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఇరవై ఏడవ తారీఖు వరకు జాతక పరిస్థితి ఆయనకు విషమంగా ఉంటుంది ఇది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోవాలి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి పరిణామాలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది కాబట్టి ఆయన కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఆయన మీద ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరిగే అవకాశాలు కూడా ఎన్నో రకాలుగా కనిపిస్తాయి అవి ఇప్పుడు నేను చెప్తే మీకు అర్థం కాదు రాబోయేటటువంటి పరిస్థితులను బట్టి మీకు అర్థమవుతుంది కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవడం చాలా ముఖ్యము అనేటటువంటి చాలామంది గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుభాష్ శ్రీమాత్రి